ఈ రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క అభ్యున్నతి కోసం పంచేయల ఎప్పుడు ఈ పేదవారిని ఈ అడగారిన కులాలను అణచివేస్తూనే వచ్చాడు చంద్రబాబు నాయుడు అయితే ఒక అడుగు ఎనకేసి ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నాడు బీసీల తోకలు కత్తిరిస్తారని చెప్పాడు బీసీలు జడ్జీలుగా పనికిరాని చెప్పాడు బీసీలను తేలిక చూశాడు మనకు రావాల్సిన రాజ్యాంగబద్ధ హక్కులన్నీ కాలరాశాడు మన మీద దాడులు చేయించాడు మన మీద అఘాయిత్యాలు చేయించాడు అమానుషాలు చేయించాడు వివస్త్రలు కూడా చేయించాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయటలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదల యొక్క స్థితిగతులు పెరగాలని ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నతంగా ఉండాలని తల ఎత్తుకు తిరగాలని ఈ కుటుంబాలకు సహాయం చేయాలని ఈ కుటుంబంలో ఉన్న పిల్లలు బ్రహ్మాండంగా ఇంగ్లీషు చదివి ఉద్యోగస్తులై ఉన్నతికి వెళ్ళాలని ఈ కుటుంబాలు ఎవరి కోసం విరవకూడదు ఎవరిని చేయి చాచకూడదని బ్రహ్మాండంగా పరిపాలన చేస్తా ఉన్నాడు మీరు చూస్తా ఉన్నారు పేదరికతో అనంతపురం నుంచి ఎక్కడికో వలసలు వెళ్ళే వాళ్ళు మహిళలకు డబ్బులు వచ్చాయి కాదు అప్పులు తట్టుకునే వాళ్ళు వెట్టి చాకిరీ చేసేవాళ్ళు ఈరోజు ఈ ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో పేదరికం ఉంటల్లా పేదలు బ్రహ్మాండంగా బతుకుతున్నారు జగనన్న పెట్టే ఆసరా దగ్గర నుంచి చేయూత దగ్గర నుంచి గోరుముద్ద దగ్గర నుంచి అమ్మఒడి దగ్గర నుంచి ఇళ్ల స్థలాల దగ్గర నుంచి ఆరోగ్యం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నతంగా బ్రతుకుతున్నారు దానికి కారణం ఎవరు జగనన్న జగనన్న అనే వ్యక్తి రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడు మా పేద పిల్లలకు సహాయం జరుగుతూ ఉంది మేము తల ఎత్తుకు తిరుగుతూ ఉన్నాము మేము ఈ జగనన్నను రక్షించుకోవాలా ఈ జగనన్న అవసరం ఇదివరకు ఎప్పుడన్నా ఇన్ని కులాలు ఉన్నాయని పేదవాడు ఉన్నాడని ఎస్సీల్లో ఇన్ని కులాలు ఉన్నాయని బీసీల్లో ఇన్ని కులాలు ఉన్నాయని బీసీలో ఎస్సీలకు రాజ్యాధికారం ఇవ్వాలని పేదవాడి కోసం ఆలోచించిన దాఖలాలు ఉన్నాయా ఈరోజు రాష్ట్రం మొత్తం కులగణన చేస్తా ఉన్నాడు కులగణన అంటే ఏ కులం వాడు పేదరికంలో ఉన్నాడు ఏ కులం వాడు ఎంతమంది ఉన్నాడు ఏ కులానికి ఏ సహాయం చేయాలి ఏ ప్రాంతానికి ఏం సహాయం చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏ విధంగా బ్రతకాలా తల ఎత్తుకు తిరగాలా రాజ్యాంగబద్ధమైన హక్కులు వీళ్ళకి సంక్రమించాలా అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరగాలని అరులు చాచే విధంగా పరిపాలన చేస్తా ఉన్నాడు మీరు చూసారా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదలు ఎక్కడ ఎంతమంది నిలబడి ఉన్నారో చూడండి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇన్ని పదవులు ఇచ్చి రాజ్యాధికారంలో మాకన్నా మీరే ముందు అని ఉన్నత కులాలకు బాసటగా నిలిపినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడన్నా జరుగుతుందా చంద్రబాబు చేశాడా చంద్రబాబు హయాంలో అలో లక్షణ అని ఎస్సీ ఎస్టీ బీసీలు భయభ్రాంతులతో బతికారు భయభ్రాంతులతో బతికాం ఎవడొచ్చి దాడి చేస్తాడో ఎవడు మన హక్కులు రాళ్ళ రాస్తాడో ఎలాంటి అఘాయిత్యాలు చూశాం కానీ ఈరోజు ధైర్యంగా నిలబడి తల ఎత్తుకు తినే విధంగా బ్రతుకుతా ఉన్నాం అందుకనే ఇందాక చెప్పాడు తమ్ముడు సురేష్ పేదరికం తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో 16% ఉండే పేదరికం ఈ రోజు 6% కు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులాలకు సహాయం చేస్తా ఉన్నాడు ధైర్యంగా పిల్లలు చదువుతున్నారు చదువు కోసం ఎవరు ఖర్చులకు డబ్బులు ఆలోచించే పరిస్థితి లేదు ఫీజులకు ఆరోగ్యం కోసం ఏ ఒక్క వ్యక్తి భయపడాల్సిలా మీ ఇళ్ళకు వచ్చి నోట్ చేసుకొని ఎక్కడే చూయించి అవసరమైతే కార్పొరేట్ హాస్పిటల్ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడైనా చూయించుకోవడానికి అవకాశాలు కల్పించాడు 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తే అగ్రతాంబూలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తే అగ్రతాంబూలం ఎస్సీ ఎస్టీలు ఇది ఒక చరిత్ర ఈ చరిత్ర ఎవరు మార్చలేరు చంద్రబాబు చేశారా చంద్రబాబు చేయలా చంద్రబాబు అనే గజ దొంగ ఈ రాష్ట్రంలో మరలా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేయాలని ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను మోసం చేసి మరలా ఓట్లేసుకోవాలని వస్తా ఉన్నాడు
ఈ రోజు చూసాం ఇందాకే చెప్పాడు మా తమ్ముడు తెలంగాణ రాష్ట్రంలో ఈ 40 సంవత్సరాల రాజకీయ నాయకుడు క్యాండిడేట్ ని పెట్టల ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీని గాంధీ భవన్ దగ్గరట కాంగ్రెస్ పార్టీ జెండాలతో పాటు తెలుగుదేశం జెండాలంట ఇంత దొంగ ఈయన ఈయనకు పవర్ ఉంటే ఈయన హైదరాబాద్ ను బాగు చేస్తే హైదరాబాద్ టౌన్ లో ఒక్కడి ఈయన సపోర్ట్ చేసినాడు గెలవల అది ఈయన పరపతి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రక్క రాష్ట్రం గురించి ఆలోచన లేదు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలా భావితరాల భవిష్యత్తు బాగుండాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సుఖంగా బ్రతకాలన్న ఆలోచనతో పనిచేస్తా ఉన్నాడు అందుకనే ఈ బస్ యాత్ర ఉద్దేశం మీరు ఇళ్ళకెళ్ళి మన వాళ్ళతో చర్చించి అయా బస్ యాత్ర అనేది మనకు అవసరం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనకు అవసరం ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు మనమంతా ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గుర్తుకు ఓటేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే చంద్రబాబు లాంటి దొంగ వెళ్ళడు చంద్రబాబు లాంటి దొంగ రాడు ఇంకొకడు వస్తున్నాడు సినిమాల్లో యాక్ట్ చేసేవాడు వాడికి జనం ఇట్లా వస్తున్నారు ఓట్లేరు వాడి మీద నమ్మకం ఉండదు ఆయన మీద నమ్మకం ఉండదు ఆయన తెలంగాణలో 8 చోట్ల పోటీ చేస్తే మన అమ్మాయి ఎస్సీ అమ్మాయి బర్రె లెక్క పోటీ చేసింది ఆమె కన్నా తక్కువ వచ్చిన ఆడికి అది అందుకనే దయచేసి ఈ యొక్క రాప్తాడు నియోజకవర్గం ప్రకాష్ రెడ్డి గురించి మీకు తెలుసు చాలా సౌమ్యుడు జగనన్న జెండా వేసుకొని ప్రకాష్ రెడ్డి కుటుంబం నడుస్తా ఉంది మీ అందరికి అండగా ఉండాలని ప్రకాష్ రెడ్డి ఆశీర్వదించాలని జగనన్నను గెలిపించుకోవాలని మా నాన్న ఎంపీ అన్న ఎంపీ గారిని కూడా గెలిపించుకొని ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ముందుండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై జగన్.